17/6/2019 ఈ వారం తులారాశి వారికి ముందుగా గ్రహ స్థితిగతుల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఎంతో యోగకారకుడైనటువంటి శని భగవానుడు మూడింట ఉండటం మంచిది. ఈ రాశాధిపతి అయినటువంటి శుక్రుడు మరి అష్టమంలో ఉన్నారు. ముఖ్యంగా 9th లార్డ్ అయినటువంటి బుధుడు అక్కడ ఉండటం చాలా శుభ పరిణామం. అలాగే లాభాధిపతి అయినటువంటి రవి భాగ్యాన్ని చేరుకున్నాడు. అక్కడే భాగ్యస్థానంలో కూడా రాహు ఉన్నాడు. అలాగే ఈ రాశికి 2/7 అధిపతి అయినటువంటి కుజుడు కూడా మరి 9th ఉన్నాడు. అంటే భాగ్యస్థానంలో ఇన్ని గ్రహాలు మరి తులారాశి వారికి ఇప్పుడు గోచరిస్తూ ఉన్నాయి. ఇన్ని కూడా ఉన్నప్పటికీ కుటుంబ స్థానంలో గురువు ఉండటం కొంత ధనానికి సంబంధించి కానీ మేనేజ్మెంట్ చేసే విషయాల్లో కానీ చిన్న చిన్న అడ్డంకులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోయి ఈ వారం వారికి కావలసిన ధనం మరి సమకూరే అవకాశం ఉంటుంది. విద్యా విషయంలో కొంత ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. అంటే చిన్న స్థాయి కింద స్థాయి అంటే 10th ఉండే విద్యార్థులు కొంచెం కష్టపడవలసి వస్తుంది. పై స్థాయి విద్యా అర్హతలు ఉన్నవారు ఆ విద్యాస్థానాల్లో ఈజీగా ఈ వారం వాళ్ళ యొక్క టార్గెట్స్ని అంటే వాళ్ళు వెళ్ళవలసినటువంటి చదవలసినటువంటి సబ్జెక్ట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన కోర్సు విషయంలో కానీ మంచి వాటిని పొందే అవకాశం ఉంటుంది. అష్టమాధిపతి అష్టమంలో ఉండటం కూడా ఒక రకంగా చేసే పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటి మీద గురు దృష్టి ఉండటం వల్ల అవన్నీ కూడా నెరవేర్చి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి లాభాధిపతి భాగ్యంలో ఉండటం అంటే చేసే పనిలో వచ్చే లాభం భాగ్యం సంపద అంతా కూడా మరి ఈ వారం కనుక చూసుకుంటే రవి కూడా భాగ్యంలో రావటం వల్ల ఒక శుభ పరిణామంగా మనం భావించవచ్చు. ఏదైనా కూడా ఆత్మధైర్యంతో మరి వారు అనుకున్నది మంచి మేనేజ్మెంట్తో తులారాశి వారు ఈ వారం తమ యొక్క కార్యక్రమాలను చక్కగా ఫినిష్ చేయగలుగుతారు. మరి ఈ వారం ఈ రాశి వారు కనుక మరి ముఖ్యంగా బాబాగారి జీవిత చరిత్ర పారాయణం చేస్తే వారికి అన్ని విధాల అనేక రకాలైనటువంటి ఉపయోగంగా గోచరిస్తుంది. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.